ఆసుపత్రి పాలు కావడానికి వేల మంది ప్రజల భయాందోళనతో జీవించడానికి కారణమైనటువంటి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడతాం. ఇది సరైంది కాదు. ఇంత తీవ్రమైన నష్టం జరిగిన తర్వాత తక్షణమే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఆ ప్రకటన చేయాలి. డీజీపీ గారు కానీ సిపి గారు కానీ ఆ ప్రకటన చేయకుండా వాళ్ళు యాజమాన్యానికి మద్దతు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని మేము డిమాండ్ చేసేది తక్షణమే సామాన్యుడు తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఎటువంటి విచారణ లేకుండా ఇక్కడ ఇంత తీవ్రమైనటువంటి దారానికి పాల్పడినటువంటి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధం కావట్లేదు. తక్షణమే వీళ్ళు సిద్ధం చేయాలి, అరెస్ట్ చేయాలని, అలాగే ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. ఇది ఎంతవరకు అరికడుతుందండి? ఇదేమి అరికట్టదు. ఇప్పటికేమీ అది అరికట్టబడలేదు. ఇది అరికట్టబడలేదు. కూర్చోయి అప్పటిగా. ఇది అరికట్టబడలేదు. ఇది అరికడుతుందనే విశ్వాసం మాకు లేదు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు ఈ లీకేజ్ యొక్క తీవ్రత ఉంటుంది. కాబట్టి ఇప్పుడేమీ లీకేజ్ అయితే ఆగిపోయిందని చెప్పని మేము భావించడం లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే ఇక్కడ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఈ పరిశ్రమ ఇక్కడ మూతవేయాలని చెప్పని సిపిఐ గారు డిమాండ్ చేస్తారు. దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? ప్రజలు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, అదే డిమాండ్ మీద ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఇక్కడ కంపెనీ గేట్ మీద కూర్చున్నారు మృతదేహాలతో పాటు. కాబట్టి ప్రజల యొక్క డిమాండ్ అయింది. ఏదో రాజకీయ పార్టీలు మేము పెట్టింది కాదు. ప్రజల డిమాండ్కి మేము రాజకీయ పార్టీలుగా సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నాం. దీనిపై డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందండి? డిపార్ట్మెంట్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్డు నుండి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్జెంట్ తీసుకెళ్ళండి సార్ హాస్పిటల్కి. ఏం చెప్పాలి కదా, చెప్పడమే ఉంది. ముందు వెహికల్ మూవ్ చేయకుండా వెహికల్ మూవ్ చేయండి. ఎమర్జెన్సీ కదా. వెహికల్ ఇవ్వలేదు. తాళం లేదా మీ దగ్గర? ఏదో కార్ తీపించండి. పోనీ తీయలేదు సార్. అది కూడా కనీసం